కాలనీలు చూడండి, జగనన్న కాలనీలు చూడండి. కనీసం రోడ్లు కూడా వేయలేదు, కనీసం రోడ్లు లేఅవుట్ అంటేనే ముందు రోడ్లు వేస్తారు, కనీసం రోడ్లు కూడా వేయలేదు. ఈరోజు విద్య 32,000 కోట్లు అని చెప్పి బడ్జెట్లో పెట్టారు. ఈ విధంగా ప్రభుత్వం బాధ్యత లేకుండా మనందరం కష్టపడి ట్యాక్స్ రూపంలో కట్టిన తప్ప ఇదంతా వీళ్ళ జేబుల్లోంచి పట్ల, వైసీపీ నాయకుల జేబుల్లోంచి పట్ల, బొత్స గారి జేబుల్లోంచి పట్ల. మనందరం ఉమ్మడిగా కష్టపడితే మన రక్తం, మన చెమట, స్వేదం, మనం కష్టపడితే మన ట్యాక్స్ కట్టే డబ్బు ఇది. వీళ్ళు సొంత ఆస్తులు దానదత్తం చేయట్ల ఖచ్చితంగా వీళ్ళు ఉత్తరాంధ్రకి నేను కోరుకుంటుంది ఒకటే, యువతకి హలో, యువతకి మీకు బలమైన పరిశ్రమలు రావాలి, ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలి.